కరోనా పూర్తి స్థాయిలో తగ్గడానికి మరో మూడు నెలలు ఓపిక పట్టాలని శ్రీకాకుళం జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ జే నివాస్ విజ్ఞప్తి చేశారు. కరోనా పూర్తి స్థాయిలో తగ్గలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన స్వంతంగా వీడియోను రికార్డ్ చేసి మీడియాకు విడుదల చేశారు. టీకా వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇంతవరకు జిల్లా ప్రజలు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా రెండో దశ ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వ్యాపించిందని పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దేవాలయాల్లో మూకమ్మడి పూజలు, భజనలు నిషేధించామని కలెక్టర్ తెలిపారు. అండ్ చాలా మంది మరి ఇప్పుడు దాని నుంచి మేల్కొని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం అనేది జరిగినాయి. హాస్పిటల్ నుంచి అయినప్పటికీ ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఈ సెకండ్ వేవ్ అన్నది, అది కూడా ఏమిటంటే ఎక్కువ చలిగా ఉన్న ప్రాంతాలు, అలాగే మరి ఎక్కడైతే ప్రజలు సరైన సామాజిక దూరాన్ని పాటించకుండా మాస్క్లు వేయకుండా వాళ్ళందరూ కూడా ఉంటున్నారో అక్కడ దీని యొక్క ప్రభావితం చాలా తీవ్రమైన స్థాయిలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు ఢిల్లీలో మనకి గత 15 రోజుల నుంచి కూడా చూస్తే రోజుకి 5000 నుండి 6000 కేసులు నమోదవడం, అండ్ ప్రతిరోజు కూడా 100 మందికి పైగా మనుషులు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అలాగే రాజస్థాన్ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువ మనకి ఇప్పుడు సెకండ్ వేవ్ దాని యొక్క ప్రభావం మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి ఒక ప్రభావం మనకు రాకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో మీ అందరితో మాట్లాడడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రం దాంట్లో ముఖ్యంగా మన జిల్లా చాలా మనం నార్త్లో అంటే ఉత్తర ప్రాంతంలో ఉంది. మనకి చలి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే ఇప్పుడు ఈ కరోనా కేసులు తక్కుముఖం పడ్డాయి కాబట్టి మరి కన్నడ కరోనా జిల్లా నుంచి పోయిందనో మరి దాని ద్వారా అందరూ మనం బయట ఎక్కువ తిరగవచ్చని చెప్పో తప్పుడు అభిప్రాయాలు పెట్టుకోవద్దు. కరోనా జిల్లాలో ఉంది, అండ్ మన దీని నుంచి మమ్మల్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మాస్క్ మనం ధరించుకుంటూ అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ, ముఖ్యంగా ఇప్పుడు కార్తీక మాసం ఉండడం వలన అలాగే మనం అయ్యప్ప భక్తులు ఎక్కువ మంది ఇప్పుడు మనం టెంపుల్స్కి రావడం వలన చాలా అప్రమత్తంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ గుడిలో ఎటువంటి భజనలకు మనం ఇప్పుడు పర్మిషన్ చేయటం లేదు. ఎవరైనా ఇండివిజువల్గా భక్తులు వచ్చి వాళ్ళు పూజ చేసుకోవడానికి ఉంటుంది తప్ప గుంపులుగా కూడి భజన చేయడం అనేది మనం ఇప్పుడు నిషేధించాం. అలాగే మన అరసవెల్లి టెంపుల్లో కూడా తెప్పోత్సవాన్ని ఏకాంత సేవగా జరుపుకుంటున్నాం. అలాగే మన శ్రీకూర్మం టెంపుల్లో కూడా తెప్పోత్సవాన్ని